హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో రెడెక్స్కు సంబంధించినటువంటి స్టోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరైనా ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ ద స్టోర్ ఇన్ రెడెక్స్ అని అడిగితే ద స్టోర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సింపుల్గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, స్టోర్ అనేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. విచ్ హోల్డ్స్ ద ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ ఆఫ్ ది అప్లికేషన్ అంటాం. ఏదైతే నీకు రియాక్ట్కు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్లో అప్లికేషన్ అనేది ఉందో, ఆ అప్లికేషన్స్కు లోపల అప్డేటెడ్ డేటాని కలిగి ఉంటుందంట. ఎవరు? స్టోర్ అనేది. ఇక్కడ అప్డేటెడ్ డేటానే అప్డేటెడ్ స్టేట్ అంటున్నాం. అయితే ఆ అప్డేట్ అనేటువంటి డేటాని మనం చేంజ్ చేయలేము కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ఇమ్యూటబుల్ అంటున్నాం. అంటే ఇమ్యూటబుల్ అంటే ఒకసారి డేటా అనేది అప్డేట్ చేసిన తర్వాత, స్టేట్ అనేది అప్డేట్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయలేము కాబట్టి ఇమ్యూటబుల్ స్టేట్ అంటున్నాం. ఆల్రెడీ అప్డేట్ అయినటువంటి డేటాని అప్డేటెడ్ స్టేట్ అంటున్నాం. దాన్ని చేంజ్ చేయలేము కాబట్టి ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ అంటున్నాం. అంటే ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే, అప్డేట్ అయినటువంటి డేటాని మనం చేంజ్ చేయలేము కాబట్టి అటువంటి దాన్నే ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ అని అంటాం. అయితే ఇది ఎవరికి సంబంధించినటువంటి ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ అంటే, ఏదైతే నీ అప్లికేషన్ అనేది ఉందో ఆ అప్లికేషన్స్కు లోపల నీకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రతి కాంపోనెంట్కు సంబంధించినటువంటి ఒక అప్డేటెడ్ స్టేట్ అనేది రెడక్ స్టోర్లో ఉంటుంది అని చెప్తాం అన్నమాట. సో ఇక్కడ స్టోర్ అంటే బేసిక్గా మనం ఏం చెప్తామంటే ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్కు లోపలే ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్టోర్ అడిగితే ఇదే చెప్పాలి, స్టోర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ విచ్ హోల్డ్స్ ద ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ ఆఫ్ ది అప్లికేషన్ అని చెప్తాం. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే రిడక్స్ స్టోర్ అనేది ఏమైంటుంది, రిడక్స్ స్టోర్ కంటైన్స్ ద అప్డేటెడ్ స్టేట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ విచ్ నీడ్ టు బి పాస్ టు ద అదర్ కాంపోనెంట్స్ అని చెప్తాం. అంటే రిడక్స్ స్టోర్ లోపల మనకు అప్డేటెడ్ అనేటువంటి స్టేట్ ఉంటుంది. ఆ అప్డేటెడ్ స్టేట్ అనేటువంటిది వేరే వేరే కాంపోనెంట్స్కి మనం సెండ్ చేయాలా అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అయితే ఈ ఇక్కడ స్టోర్ అనేది ఎలాగా వర్క్ అవుతుంది అంటే ఇమ్యూటబుల్ స్టోర్గా వర్క్ అవుతుంది. ఇమ్యూటబుల్ స్టోర్ అంటే దాని అర్థం ఏంటంటే డేటా అనేది చేంజ్ కానీదు. అంటే డేటాను చేంజ్ కానికోకుండా ఉండేటువంటి ఆబ్జెక్ట్ని ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ స్టోర్ ఆబ్జెక్ట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇమ్యూటబుల్ స్టోర్ ఆర్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని అంటాం అన్నమాట. దట్ మీన్ వి కాంట్ ఎడిట్ ఆర్ చేంజ్ ద స్టేట్ ఇన్సైడ్ ఎ రిడక్స్ స్టోర్. రిడక్స్ స్టోర్ లోపల ఉన్నటువంటి డేటాని మనం చేంజ్ చేయకోకుండా అలాగే ఫిక్స్డ్గా పెట్టుకునేటువంటి కాన్సెప్ట్ని ఏమంటారంటే ఇమ్యూటబుల్ స్టోర్ అంటాము, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ స్టోర్ అనేటువంటిది ఇమ్యూటబుల్ స్టోర్ అని చెప్తాం అన్నమాట. అయితే ఈ స్టోర్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే కాన్స్ట్ కీవర్డ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ స్టోర్ ఇజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ అనేటువంటి మెథడ్ సహాయంతో ఈ స్టోర్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. జావాస్క్రిప్ట్లో మనము జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని ఎట్లయితే క్రియేట్ చేస్తామో రిడక్స్ లోపల కూడా స్టోర్ని అదే విధంగా క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మెథడ్ని ఏమి యూజ్ చేస్తామంటే రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. కంపల్సరీగా ఇక్కడ రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ ఉండాలంటే ఆప్షనల్, ఇక్కడ రియాక్ట్ డాట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మనకు మ్యాండేటరీగా ఏముండల్లా క్రియేట్ స్టోర్ అనేటువంటిది అయితే ఉండల్లా. అయితే ఇక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, హౌ కెన్ యూ క్రియేట్ ఏ స్టోర్ అని అడుగుతాడు. వి విల్ క్రియేట్ రిడక్స్ స్టోర్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ మెథడ్ అని అంటాం. ఓకే, అయితే ఈ కాన్స్ట్ స్టోర్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ స్టోర్ అనేటువంటి దానికి మనం రూట్ రిడ్యూజర్ అంటే అర్థం ఏంటి, మనం ఇందాకే చెప్పాం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఒకవేళ మనకు మల్టిపుల్ రిడ్యూజర్స్ కనుక ఉన్నట్లయితే ఆ మల్టిపుల్ రిడ్యూజర్స్ని అన్నింటినీ కూడా మనం కంబైన్ చేస్తాం. ఆ కంబైన్ చేసిన తర్వాత
మనకు ఫైనల్గా ఒక రూట్ రెడ్యూజర్ అనేది ఉంటుంది. ఆ రూట్ రెడ్యూజర్ లోపల మల్టిపుల్ స్టోర్స్ అనేటువంటి మల్టిపుల్ అప్డేటెడ్ స్టేట్స్ అనేటివి ఉంటాయి. ఆ మల్టిపుల్ అప్డేటెడ్ స్టేట్స్ని అన్నింటినీ కూడా మనం ఎక్కడ పెడుతున్నాం, ఇక్కడ స్టోర్ అనేటువంటి ఆబ్జెక్ట్కి ఇస్తున్నాం. ఇక్కడ చూసారా, క్రియేట్ స్టోర్ అనేటువంటి దానికి రూట్ రెడ్యూజర్ని అనేటువంటి దాన్ని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఆ రూట్ రెడ్యూజర్లో ఉన్నటువంటి అప్డేటెడ్ స్టేట్ అంతా ఎక్కడికి వస్తుంది, స్టోర్లోకి వస్తుంది. ఆ స్టోర్ నుంచి వేరు వేరు కాంపొనెంట్స్కి వెళ్ళాలి కాబట్టి ఆ స్టోర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తీసుకొచ్చావు. దీన్నిపై ఎక్కడికి ఇస్తున్నావు అంటే స్టోర్కి ఇస్తున్నావు. ఆ స్టోర్ని ఎక్కడ పెడుతున్నావు అంటే ప్రొవైడర్ పెడుతున్నావు. ప్రొవైడర్ అంటే వేరు వేరు కాంపొనెంట్లకి డేటాని ఇచ్చేది అని దాని అర్థం. ప్రొవైడర్ అంటే ఇచ్చేవాడు అని అర్థం. అంటే దేన్ని ఇస్తుంది ఇక్కడ, అప్డేటెడ్ స్టేట్ని. అప్డేటెడ్ స్టేట్ని ఎవరికి ఇస్తుంది అంటే ఇక్కడ యాప్ కాంపొనెంట్కి ఇస్తుందంట. ఈ యాప్ కాంపొనెంట్ అనేది మొత్తం రియాక్ట్ లోపల ఉన్నటువంటి అన్ని కాంపొనెంట్లకి పేరెంట్ కాంపొనెంట్ కాబట్టి ఈ పేరెంట్ కాంపొనెంట్లో నుంచి చైల్డ్ కాంపొనెంట్స్కి కూడా డేటా అనేది పాస్ అవుతుంది అని దాని అర్థం అన్నమాట. సో ఇక్కడ రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి స్టోర్కు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ అనేటువంటి దానికి ఒక రూట్ రెడ్యూజర్ని మనం ఇన్పుట్గా ఇస్తాం. ఎందుకు ఇన్పుట్గా ఇస్తామంటే ఆ రూట్ రెడ్యూజర్ లోపల ఉన్నటువంటి అప్డేటెడ్ స్టేట్స్ అన్నీ కూడా ఈ స్టోర్లోకి వస్తాయి. ఆ స్టోర్ని వచ్చేసి ప్రొవైడర్లో పెడతాం. ఎందుకు ప్రొవైడర్ లోపల, ఇక్కడ ఏముంది, రెడ్ కలర్లో స్టోర్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇది ఎక్కడుంది, ఇక్కడ స్టోర్ అనేటువంటి నేమ్తో ఉంది. ఈ స్టోర్ని ఎక్కడ ఇస్తున్నాం, ప్రొవైడర్లో. ప్రొవైడర్ లోపల అంటే అర్థం ఏంటి, ప్రొవైడర్ అంటే వేరు వేరు కాంపొనెంట్లకి అప్డేటెడ్ స్టేట్ని ఇచ్చేటువంటి దాన్ని ప్రొవైడర్ అంటాం. అందుకే ప్రొవైడర్ అనేటువంటి దాన్ని ఇక్కడ రాసుకున్నాము అని చెప్తాం. అయితే ఇంకొక విషయం, ఇక్కడ క్రియేట్ స్టోర్ అనేటువంటి మెథడ్కి రూట్ రెడ్యూజర్తో పాటు మనకి ఇంకొక కాన్సెప్ట్ని ఇచ్చు, దాన్ని ఏమంటారంటే అప్లై మిడిల్ వేర్ అంటాం. ఈ అప్లై మిడిల్ వేర్కి రిడక్స్కు సంబంధించినటువంటి తంకును కానీ లేదా రిడక్స్కు సంబంధించినటువంటి సాగా అనేటువంటి దాన్ని ఇన్పుట్గా ఇస్తాము. ఏమిస్తాం, రిడక్స్కు సంబంధించినటువంటి తంకును కానీ రిడక్స్కు సంబంధించినటువంటి సాగాని మనం ఇన్పుట్గా ఇస్తాం. అసలు ఇక్కడ అప్లై మిడిల్ వేర్ అనేది ఒక ఏపీఐ. అప్లై మిడిల్ వేర్ అనేది ఏంది, బేసికల్గా అప్లై మిడిల్ వేర్ అనేది ఒక ఏపీఐ. ఆ ఏపీఐలోకి మనము తంకును కానీ లేదా సాగాను కానీ ఇస్తాము. ఎందుకు ఇక్కడ సాగా అనేది అవసరము, సాగా అనేది ఎందుకు అవసరం వచ్చింది అంటే ఇక్కడ చూడు, బై డీఫాల్ట్గా రిడక్స్ అనేది సింక్రనస్ మెకానిజంని ఫాలో అవుతుంది, బట్ అసింక్రనస్ ఆపరేషన్స్ అనేది రిడక్స్ అనేది చేయలేదు. ఆ అసింక్రనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్కు ఎక్కడో డేటాబేస్లో ఉన్నటువంటి డేటాను మనం తీసుకురావాలనుకో, అది రిడక్స్ స్టోర్ అనే రిడక్స్ అనేటువంటిది చేయలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే రిడక్స్కు తంక్ అనేటువంటిది ఉంటుంది లేదా రిడక్స్కు సంబంధించిన సాగ అనేది ఉంటుంది. ఈ రెండింటిని మిడిల్ వేర్స్ అంటాం. ఈ మిడిల్ వేర్స్ని అప్లై మిడిల్ వేర్ అనేటువంటి దానికి ఇన్పుట్గా ఇస్తాము. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రిడక్స్ స్టోర్ లోపల రూట్ రెడ్యూజర్ ఉంది, అప్లై మిడిల్ వేర్ లోపల తంకు సాగ అనేది ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఈ తంకు సాగ వల్ల మనం అసింక్రనస్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం లేదా ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. ఫైనల్గా ఈ రిడక్స్కు లోపల ఏపీఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది, తర్వాత అప్డేటెడ్ స్టేట్ అనేది ఉంటుంది. ఈ స్టోర్లో ఉన్నటువంటి డేటాని ప్రొవైడర్కి ఇస్తాం, ఈ ప్రొవైడర్పై అన్ని కాంపొనెంట్లకి డేటాని అనేది ఇస్తుంది. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ అప్లై మిడిల్ వేర్ గురించి లేదా రిడక్స్ తంకు గురించి లేదా రిడక్స్ సాగా గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇక్కడైతే ఒక స్టోర్ని ఎలా క్రియేట్ చేయాలా, ఆ స్టోర్ అనేది ఇమ్యూటబుల్లా కాదా, ఆ స్టోర్లో ఉన్నటువంటి డేటాని ప్రొవైడర్కి ఎందుకు ఇస్తున్నాం, అసలు ప్రొవైడర్ అంటే ఏంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో. సో హియర్ ద ఇన్ కేస్ ఆఫ్ ది రిడక్స్ స్టోర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ ద ఇమ్యూటబుల్ అప్డేటెడ్ స్టేట్ అని అంటాం. దట్ మీన్స్ రిడక్స్ స్టోర్ కెన్ యాక్ట్ యాజ్ ఏ ఇమ్యూటబుల్ స్టోర్. దట్ మీన్స్ ఇట్ విల్ నాట్ అలౌ టు చేంజ్ ద ఎనీ స్టేట్ ఇన్సైడ్ ఎ రిడక్స్ స్టోర్ అని చెప్తాం. సో టు క్రియేట్ ఎ రిడక్స్ స్టోర్ వీ హ్యావ్ టు యూజ్ ద రియాక్ట్ డాట్ క్రియేట్ స్టోర్ మెథడ్ ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ క్రియేట్ స్టోర్ మెథడ్ వీ విల్ యూస్. For that create store, we have to give the two inputs, either apply middleware or root reducer.
Suppose if you want to handle the asynchronous operations or API integration, definitely you have to use